అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో డిష్ యాంటీనా అండి. టాటా ప్లే డిష్ యాంటీనా అనేది మీకు కొన్ని చోట్ల అయితే మీకు బిగించడానికి అయితే అవకాశం అయితే ఉండదండి. అక్కడైతే ఎలా బిగించాలి అనే దాని గురించి అయితే ఈ వీడియో చెప్పబోతున్నాను. మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఓకేనండి, డిష్ యాంటీనా బిగించడానికైతే వెళ్ళానండి. అయితే ఇక్కడైతే గోడ అయితే లేదు. మీరు చూస్తున్నట్టయితే ఒక సిమెంట్ ఫోల్ అయితే అక్కడ పాత అయితే ఉంది. అక్కడైతే నేను దానికైతే డిష్ యాంటీనా బిగించాను. బిగించిన తర్వాత సిగ్నల్ చూస్తే 66 చూపిస్తున్నారు చూడండి, 66 అయితే వస్తుందండి. అలాగే మీకు అదైతే ఏదైతే స్తంభమైనా కావచ్చండి, కర్రైనా కావచ్చు, ఏదైనా కావచ్చండి, అదే ప్లేస్లో మీకు అలా బిగించి సిగ్నల్ పెట్టి అది కదలంత వరకు మీకు సిగ్నల్ అయితే లాస్ కాదండి, అలాగే ఉంటుంది సిగ్నల్. మీకు ఎప్పుడైనా గోడ లేని టైంలో ఇలాగైతే మీకు డిష్ అయితే ఇలా బిగించవచ్చండి. ఓకేనండి, మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అక్కడ నేను డిష్ యాంటీనా దగ్గర బిగించడానికైతే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడైతే మీకు ఒక పాక అయితే ఉంది. అక్కడ గోడ అయితే ఉండదు మీకండి, ఎక్కడ గోడ అయితే ఉండదు. అది కొన్ని చోట్ల ఇలాగే జరుగుతుందండి. కొన్ని చోట్ల అయితే మీకు అక్కడ కర్ర అయితే పాతి అక్కడైతే కర్రకి మనం బిగించాల్సి వస్తుంది. కొన్ని చోట్ల అయితే ఇలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే స్తంభం అయితే కొన్ని వాళ్ళు పాతుకుంటారండి. పాతుకున్న తర్వాత ఆ స్తంభానికి ఏమంటారు, ఆ స్తంభానికి వేసిన చేయమంటే అక్కడ అలాగే చేస్తామండి. ఎలా బిగించినా సరే అండి, మీకు అక్కడ డిష్ బిగించిన తర్వాత సిగ్నల్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు స్క్రీన్లో చూసినట్టయితే 65-64 సిగ్నల్ అయితే చూపించింది. అలాగే అండి, మీకు కొన్ని చోట్ల అయితే బిగించడానికైతే అవకాశం చాలా అయితే ఉండదండి. అది అపార్ట్మెంట్ అయినా అపార్ట్మెంట్ అయితే మీకు బిగించవచ్చు, అలాగే బిల్డింగ్ అయినా బిగించవచ్చు, రేక్ షెడ్ అయినా మ్యాక్సిమం అయితే బిగించడానికి అవకాశం ఉంటుంది. తప్ప అక్కడికి గోడ ఏమీ లేకపోతే కొన్ని చోట్ల అయితే మీకు ఇక్కడ వీడియో చూపించినట్టయితే అక్కడ ఒక స్తంభం అయితే వాళ్ళు పాతారండి, పాతమంటే పాతారు భూమిలోని. ఆ స్తంభానికి మనం అయితే డిష్ యాంటీనా బిగించు. కొన్ని చోట్ల అయితే కర్ర అయితే వేస్తారండి. కర్రకి మన దగ్గర డిష్ యాంటీనా యాక్సెస్ ఉంటాయి కదండి, మన అదే వాడి అందులో మనం బిగించి కర్రకి మనం మేకలు కట్ట వేసి బిగించాల్సి వస్తుంది. చాలా సందర్భ అన్ని చోట్లనే కాదు, కొన్ని సందర్భాల్లో మనం కొన్ని ఇలాగైతే బిగించాల్సి వస్తుందండి. అంతే అండి వీడియోలో మీకు అంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కొంతమందికి అయితే తెలియదు అంటే మీది మాది పాకండి లేదండి ఇదండి మాకు డిష్ గోడ అయితే లేదు మాకు ఎలా బిగించాలి డిష్ సిగ్నల్ రాదు మాకు అని అనుకుంటారు చాలామంది. అలాంటి వాళ్ళకైతే మీకు ఇలా ఈ వీడియో చూస్తే అర్థమవుతుందండి. పాపం గోడ లేదు ఇంకా కంప్లీట్ ఇంకా గోడ లేదు ఇంకా గోడ బిగించడానికి అవకాశం లేదు డిష్ యాంటీనా అనుకుంటే ఇలాగైతే మీకు చూపించినట్టయితే అక్కడ కర్ర అయినా ఉండొచ్చు, లేకపోతే కర్రతో అక్కడ కర్రేసి కర్రతోనైనా మనం డిష్ యాంటీనా బిగించవచ్చండి. లేదంటే ఇక్కడ స్తంభం లాంటిది ఒక ఫోల్స్ అయితే ఉంటాయి మీకు సిమెంట్వి, అలాంటి సిమెంట్ స్తంభం సంబంధించిన ఫోల్స్ అయినా మనం పర్వాలేదండి, అలా దానికైనా మనం డిష్ యాంటీనా అయితే బిగించుకోవచ్చండి. అంతేనండి, చాలా సింపుల్ అండి. మీకు ఎప్పుడైనా సరే అండి కొంచెం డిస్టెన్స్ లాంగ్ లోపలికల్లా ఉంటాయండి. కొన్ని పల్లెటూర్లు కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేసుల్లోని కొంచెం అక్కడైతే డిష్ బిగించాలంటే గోడ అయితే ఉండదండి. గోడ లేకపోతే ఈ అత్యవసర పరిస్థితుల్లో తప్ప అత్యవసర పరిస్థితుల్లో మీకు ఎలాగ డిష్ యాంటీనా అయితే మీకు కొంచెం బిగించాల్సి వస్తుంది. అక్కడైతే మీకు సిగ్నల్ వస్తుందండి, సిగ్నల్ రాకపోవడం ఉండదు. మీకు ఇండియా వైజ్ ఎక్కడైనా సరే సిగ్నల్ అయితే కంప్లీట్ మీకు వస్తుందండి. అక్కడ మీకు సిగ్నల్ రాదని మీకు అది ఏమి ఉండదు, కంప్లీట్ ఎక్కడైనా సిగ్నల్ వస్తుంది. మనం బిగించే విధానం బట్టి అక్కడ అడ్జస్ట్మెంట్ కోసం మనం కొన్ని చోట్ల అయితే మనం అలాగా మీకు చూపించినట్టయితే డిష్ యాంటీనా బిగించొస్తుందండి. ఓకేనండి, ఈ వీడియోలో చూసినట్టయితే మీకు అర్థమైంది ఎలాగ డిష్ యాంటీనా కొన్ని పరిస్థితుల్లో మనం గోడ లేని అక్కడ మనం లేని చోట మనం డిష్ యాంటీనా అయితే మనం ఇలా బిగించొస్తుందని తెలుసుకున్నారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.